నమస్కారం మిత్రులారా, ఈరోజు నేను తీసుకుంటున్న వీడియో డిస్కషన్ ఏంటయ్యా అంటే డీకోడింగ్ ద తెలుగు లిటరేచర్ సిలబస్. అంతకుముందు నేను ఒక వీడియో చేశాను, ఒక ఇంట్రడక్టరీ వీడియో చూసాము. ఆ లింక్ మనం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది, కొన్ని డైమెన్షన్స్ ఏవైతే మిస్ అయినాయో తర్వాత వీడియోస్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది అని చెప్పేసి. అందులో మొదటి వీడియో ఇది. ఈ వీడియో వచ్చేసరికి మేజర్గా తెలుగు లిటరేచర్ యొక్క సిలబస్ని మనం డీకోడ్ చేయటం. తెలుగు లిటరేచర్ సిలబస్లో అంటే ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏవే ఉంటాయి, ఒక్కొక్క దాన్ని ఎలా చదవాలి అనే దాంట్లోకి మనం వెళ్ళలేదు. ఈ ఇందులో మనం వెళ్తుంది ఏంటంటే ఒక బేసిక్ అంటే ఒక బ్రీఫ్, అంటే చాలామందికి ఒక అప్రోచ్ తెలియదు, ఏవి చదవాలి, ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి, ఏం చదవకూడదు అనేది చాలామందికి తెలియదు. మనం ఈ పర్టికులర్ వీడియోలో అది చాలామందికి ఉండే డౌట్, చాలామంది చేసే మిస్టేక్ ఏదైతే ఉంటుందో దాన్ని నివృత్తి చేయటం, దాన్ని చాలామంది మనం చేసేది రైట్ అనుకుని కూడా చాలామంది ఎస్పెషల్లీ ద ఇనీషియల్ డేస్ ఆఫ్ ద ప్రిపరేషన్ చాలా కాన్ఫిడెంట్గా చాలా ముందుగా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు కనుక ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ప్రధానంగా తెలుగు లిటరేచర్లో మనకి అంటే ఏ ఆప్షన్లో అయినా రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లో ఒక్కొక్క పేపర్లో రెండు భాగాలు ఉంటాయి. పేపర్ వన్, పేపర్ టూలో పార్ట్ ఏ, పార్ట్ బి. ఇందులో కూడా పేపర్ టూలో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటాయి. పార్ట్ ఏ వచ్చేసరికి ఇది భాషా చరిత్ర. చాలా అంటే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు చాలామంది తెలుసు, ఇది సాహిత్య చరిత్ర. అలాగే పేపర్ టూ పార్ట్ ఏ వచ్చేసరికి ప్రాచీన సాహిత్యం. ఇది ఆధునిక సాహిత్యం. భాషా చరిత్ర వేరు, సాహిత్య చరిత్ర వేరు. అంటే భాష అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది భాష. అంటే ఇందులో భాషా చరిత్రలో మనకు ముఖ్యంగా గ్రామర్ వస్తుంది. అంటే నెక్స్ట్ మన భాష ఎలా ఆవిర్భవించింది, ఎలా పరిణామం చెందింది, మన భాష వేరే భాషల మీద ఇన్ఫ్లుయెన్స్ ఎలా చెందింది, వేరే భాషల మీద మన ఇన్ఫ్లుయెన్స్ ఎలా వెళ్ళింది, వేరే భాషల మన భాష మీద ఎలాంటి ప్రభావం చూపించింది మనం రాస్తాం. అట్లాగే మన తెలుగు భాషలో ఎన్నో మాండలికాలు ఉన్నాయి, ఆ మాండలికాల గురించి మనం మాట్లాడుకుంటాం. అట్లాగే గ్రామర్ గురించి మనం మాట్లాడుకుంటాం. అట్లాగే తర్జుమా, ట్రాన్స్లేషన్, అనువాదం గురించి మనం మాట్లాడుకుంటాం. ఇలా రకరకాలుగా మనం మాట్లాడుకుంటాం. ఈ భాషా చరిత్ర అనేది కంప్లీట్గా ఒక కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. సాహిత్య చరిత్ర, తెలుగు సాహిత్యం అంటే ఇప్పుడు మన ఆప్షన్లు ఏదైతే ఉందో దాని గురించి ఆ సాహిత్య చరిత్ర ఇది. అంటే అసలు తెలుగు సాహిత్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఎలా ఆవిర్భవించింది, ఒక్కొక్క పార్ట్స్ని మనం చదువుకుంటూ వస్తాం. నన్నయ్య దగ్గర నుంచి ఇప్పుడు మనకు వస్తున్న ఆధునిక మన ఎండమూరి వీరేంద్రనాథ్, ఆ తర్వాత కూడా చాలామంది వచ్చారు, మనకి రినౌండ్గా వచ్చినటువంటి లిటరేచర్ దాకా కూడా మనం చదువుకుంటాం. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటయ్యా అంటే ఇందులో ఏమేమి ఉంటాయి, ఈ భాషా చరిత్రలో ఏ చాప్టర్స్ ఉంటాయి, ఇందులో ఏ చాప్టర్స్ ఉంటాయి, వీటిలోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఏం చదవాలి, ఏ ఇప్పుడు ప్రస్తుతం జనాలు ఏ తప్పులు చేస్తున్నారు, బేసికల్గా చదివే అప్రోచ్ ఏంటి, ఆ అప్రోచ్లో చదివితే వచ్చే అడ్వాంటేజ్ ఏంటో మాత్రమే ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. ముందుగా ఈ డిగ్రీ ఎవరైతే చదువుతూ ఉన్నారో, లేదంటే ఇప్పుడే జస్ట్ వెన్ దే ఆర్ అబౌట్ టు పాస్ అవుట్ ఎవరైతే ఉన్నారో, లేదా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది ఒకటి. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇప్పుడు సిలబస్లోకి రావద్దు. ఎందుకంటే మనం ఇప్పుడు 10th క్లాసులో చదువుకుంటాం తెలుగు, ఆ తర్వాత ఇంటర్మీడియట్లో మనందరం ఎలాంటి చదువులు చదువుతాం అందరికీ తెలుసు. సంస్కృతం, సాంస్క్రిట్ తీసుకుంటాం, అది 98 మార్కులు వచ్చేస్తే ఎక్కడితో దాని మ్యాటర్ ఓవర్. డిగ్రీ అనేది అసలు కంప్లీట్గా మనం ముట్టుకుంటే ఈనాడు పేపర్ చదువుతాం, అంతకంటే ఏమీ చదవం. సో కంప్లీట్లీ వీ లాస్ట్ టచ్ విత్ ద తెలుగు లిటరేచర్. కానీ
తెలుగు లిటరేచర్లో మీరు రాసే ఆన్సర్స్ ఎలా ఉండాలి అంటే, ఒక ఒక ఎంఫిల్ క్యాండిడేట్ ఒక పిహెచ్డి క్యాండిడేట్ ఎలా అయితే వాళ్ళు ఆన్సర్స్ రాస్తారో అలాంటి ఆన్సర్సే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. మన పేపర్స్ ఎవాల్యుయేట్ చేసేవాళ్ళు అలాంటి ఆన్సర్స్ మనం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మనం ఆ స్టాండర్డ్స్ అందుకోవాలి. సో మనకి అలాంటి మంచి ఓరియంటేషన్ ఉండాలి. ఆ ఓరియంటేషన్ ఉన్నప్పుడే మనకి చాలా చక్కటి ఆన్సర్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఇచ్చే సజెషన్, డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఇచ్చేటువంటి ఒక సజెషన్ ఏంటంటే, మీరు అప్పుడే డైరెక్ట్గా జస్ట్ డోంట్ జంప్ ఇన్ టు ద సిలబస్. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆ ఓరియంటేషన్ తెచ్చుకోండి. ఆ బేస్ అనేది చాలా స్ట్రాంగ్ చేసుకోండి. ఆ ఫౌండేషన్ అనేది వెరీ స్ట్రాంగ్గా చేసుకోండి. ఎలా చేసుకుంటారు? కథలు చదవండి, నవలలు చదవండి, మీకు అర్థం అయినా అవ్వకపోయినా కవిత్వం చదవండి. ఎందుకంటే కొన్ని కొన్ని కవిత్వాలు ఉంటాయి, అంటే ఇప్పుడు ప్రాచీన కవిత్వం అంటే మీకు దిమ్మ తిరిగిపోతుంది, కానీ ఆధునిక కవిత్వం అంటే చక్కగా చదివేయచ్చు, హ్యాపీగా చదువుకోవచ్చు. అంటే ఉదాహరణకి చాలామందికి, ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా, నేను 2012 నేను ఆ ప్రిపరేషన్ నేను స్టార్ట్ చేశాను. 2011 అనుకుంటా త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గురించి మాట్లాడుతూ తను చదివిన పుస్తకాల గురించి, తను ఆ కవుల గురించి చెప్తూ ఉంటే నేనే షాక్ అయ్యేట్, ఎంతమంది ఉన్నారా తెలుగు లిటరేచర్లో, ఎంతమంది కవులు ఉన్నారా, ఎంతమంది ఇన్ని మంచి మంచి వర్క్స్ జరిగినాయా మన తెలుగు లిటరేచర్లో, నాకే నేనే షాక్ అయ్యా. అందులో భాగంగా ఆయన అంటూ ఉంటాడు, బాలగంగాధర తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి చదివినప్పుడు అని ఒక మాట అంటాడు. సో ఇలాంటి ఎన్నో అవి చదువుతున్నప్పుడు ఏంటంటే ఫర్గెట్ అబౌట్ దిస్ ఎగ్జామ్ ఫర్ సమ్ టైమ్. అద్భుతమైన సాహిత్యం అంటే మనలో ఒక తెలియని ఒక అనుభూతి వస్తుంది, అబ్బా ఏం రాశాడు అసలు ఆ పర్టికులర్ ఆ పదం ఎంత చక్కగా రాశాడు, ఆ ఫ్రేజ్ ఎంత బాగుంది, అసలు ఎలా వచ్చింది అసలు ఈ ఆలోచన అతను, కానీ మనకే అనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు ఆ అనుభూతికి లోనవుతారో, ఆ అనుభూతి ఏదైతే మీరు లోనయ్యారో అదే మీరు ఎగ్జామ్ ఇక్కడ రాయాలి, ఈ ఎగ్జామ్లో మీరు రాయాల్సింది. సో మీరు ఏదో ఒక బాధతో కాకుండా యూ విల్ ఎంజాయ్ రీడింగ్ ద తెలుగు లిటరేచర్ అండ్ యూ విల్ యాక్చువల్లీ యూ లవ్ రైటింగ్. అంటే అతను ఎంత అనుభూతి అయితే చెందాడో తను రాస్తున్నప్పుడు, అది కనుక మీరు ఆ అనుభూతిని మీరు కూడా అనుభవిస్తే, ఆ అనుభవాన్ని మీరు ఆ అనుభవాన్ని రంగరించి మీరు మీ ఆన్సర్లో మీరు రాయాలి. సో ఇదే మీకు కావాల్సిన ఈ ఫౌండేషన్ మీకు వచ్చినప్పుడే మనం దాన్ని ఇంకొంచెం పాలిష్ చేయగలం. అసలు ఏమాత్రం ఫౌండేషన్ లేకుండా వస్తే మిమ్మల్ని పాలిష్ ఎంత పాలిష్ చేసినా కానీ అదేంటంటే ఒక మేకప్ చేసినట్టే ఉంటుంది తప్ప ప్రాపర్గా వచ్చినట్టు ఉండదు. ఒక పక్క బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడికి ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ లేని వాడికి దెర్ విల్ బి డెఫినెట్లీ ఎ డిఫరెన్స్. అది మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూనో మార్క్స్ ఫైనల్ మార్క్స్ వచ్చినప్పుడు మీకు ఆ బాధ తెలుస్తుంది. సో ఎవరైతే ఆ ఫేజ్లో ఉన్నారో ఇది మీకు మంచి టైం. మీరు చక్కగా ఎన్నో అద్భుతమైన నవలలు ఉన్నాయి, ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి మనకి. మీరు గురజాడ కన్యాశుల్కమే చదువుతారా, లేదంటే ఇప్పుడు ఎండమూరు వీరేంద్రన తులసీదళం తులసి ఇవన్నీ చదువుతారా, మీ ఇష్టం. కానీ మీకు ఆ చదివే నైపుణ్యాలు రావాలి. ఇది డిగ్రీ ఆ బ్యాచ్ అంటే 20, 21, 22 వయసు ఉన్న వాళ్ళకి మీకు మంచి టైం. ఇది సంవత్సరం హ్యాపీగా చదువుకోండి. మీరు అర్జెంటుగా దూకాల్సిన అవసరమేమి లేదు. మీకు ఆ మెచ్యూరిటీ రావాలి. ఒకటి, రెండు, ఎవరైతే దిగి ఆల్రెడీ ఇప్పుడు అటెంప్ట్ ఇవ్వబోతున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫస్ట్, అంటే ఎవరైతే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారో, ఎందుకంటే చాలామంది, నేను ఆల్రెడీ ఒక ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను, ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను, చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది, చాలామంది జాయిన్ అయ్యారు. వాళ్ళు చాలామంది చెప్పింది ఏంటంటే, మా సార్, మా కోచింగ్ అయిపోయింది, మేము చదవటం కూడా అయిపోయింది, కానీ మేము ఇప్పుడు మళ్ళీ పాయింట్ నెంబర్ 1 దగ్గరికి వచ్చాం, మాకు ఏం చదవాలి ఏంటో ఏం అర్థం కావట్లేదని. ఎందుకు అంటే ఒక ప్రాపర్ అప్రోచ్ లేకపోతే అలాంటి ఒక దీనికే లోన్ అవ్వాలి, అలాంటి ఒక సిచ్యువేషన్కి రావాలి. సో నేను ఒక అప్రోచ్ ఇస్తున్నాను, ఒక బేసిక్ అప్రోచ్ ఇస్తున్నాను. ఇన్ డీటెయిల్గా మనం తర్వాత వెళ్దాం, బట్ బేసిక్ అప్రోచ్ నేను ఇచ్చేది ఏంటంటే, ముందుగా సాహిత్య చరిత్ర తీసుకోండి. సాహిత్య చరిత్ర అంటే మీకు దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్, చాలా సోర్సెస్ ఉన్నాయి, ఏ సోర్స్ అయినా తీసుకోండి. సాహిత్య చరిత్రలో మీరు ఫస్ట్ నన్నయ్య దగ్గర నుంచి, మనకి నన్నయ్య కంటే ముందు కూడా మనకు కొంత సాహిత్యం ఉంది, కానీ మనకు ఒక ఆథెంటికేటెడ్ సాహిత్యం అనేది స్టార్ట్ అయ్యింది మాత్రం నన్నయ్య నుంచే. 11వ శతాబ్దంలో నన్నయ్య వస్తాడు, నన్నయ్య దగ్గర నుంచి మనకు స్టార్ట్ అవుతుంది ఆథెంటికేటెడ్ సాహిత్యం అనేది. ఆ నన్నయ్య దగ్గర నుంచి ఆ తర్వాత తిక్కన్ వస్తాడు, ఎర్రన్ వస్తాడు, మధ్యలో శివకవులు వస్తారు, ఆ తర్వాత శ్రీనాథుడు, పోతన, నెక్స్ట్ మనకి భక్త కవులు వస్తారు, ఇట్లా యూనో ఆ ఎవల్యూషన్ ఉంటుంది కదా, అది మొత్తం కూడా మీరు ఒకసారి కాదు 4 నుంచి 5 సార్లు కనీసం మీరు చదవాలి.
ఎందుకు చదవాలి అంటే గుర్తుపెట్ట అంటే బట్టి పట్టడానికి ఈ పర్పస్తో నేను చెప్పట్లేదు. మీకు ఆ ఓరియంటేషన్ తెలుస్తుంది. అంటే ఇప్పుడు నన్నయ్య గురించి మనం చదువుతున్నప్పుడు, ఇప్పుడు నన్నయ్య నానా రుచిరార్థ సూక్తి అంటారు, లేదా ప్రసన్న కథా కళితార్థ యుక్తి అంటాం, అక్షర రమ్యత అంటాం, ఉభయవాక్రోడి అంటాం. ఇవన్నీ చదివినప్పుడు ఏంటంటే మీరు అవి ఏవైతే మీరు చదువుతున్నారో ఇది మీరు కోరిలేట్ చేసుకోగలగాలి. ఈ కోరిలేషన్ తెలుగు లిటరేచర్లో, తెలుగు లిటరేచర్లోనే కాదు జనరల్ స్టడీస్లో కావచ్చు, మీ జీవితంలో కూడా కావచ్చు, ఈ కోరిలేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామినేషన్ మనం ఇప్పుడు ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి కోరిలేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కోరిలేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఒక తెలుగు లిటరేచర్ పేపర్, ఈ తెలుగు లిటరేచర్లో ఒక పేపర్కి ఒక పేపర్కి, పేపర్ వన్ పార్ట్ ఏ తీసేయండి, బట్ పేపర్ వన్ పార్ట్ బి, పేపర్ టూ పార్ట్ ఏ పార్ట్ బి, మీకు చాలా ఇంటర్ రిలేషన్ ఉంటుంది. ఆ ఇంటర్ రిలేషన్ మీకు అర్థం అవ్వాలి, ఆ అర్థమైంది మీరు పేపర్లో కూడా పెట్టగలగాలి. మీరు ఎప్పుడైతే ఒక రెండు ఇద్దరు ముగ్గురు కవుల్ని తులనాత్మకంగా పరిశీలించి మీరు వాళ్ళవి మీరు తులనాత్మకంగా రాస్తున్నారో, ఎగ్జామినర్ విల్ గెట్ డెఫినెట్లీ బి గెట్ ఇంప్రెస్డ్, అబ్బా వీడు భలే అబ్జర్వ్ చేశాడే, ఇది ఇది మీ నుంచే వస్తుంది, ఇది ఏ పుస్తకాల్లో ఉండదు, ఇది కేవలం మీరు చదువుతున్నప్పుడు మీరు నిజంగా ఎంజాయ్ చేయగలిగితే, ఆ ఎంజాయ్మెంట్ని మీరు ఖచ్చితంగా అది పేపర్లో మీరు ట్రాన్స్లేట్ చేయగలిగితే మీకు అద్భుతమైన మార్కులు వస్తాయి. నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు 330 కూడా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే తమిళ్ లిటరేచరు, మరాఠీ లిటరేచరు వాళ్ళకి 340 350 వస్తున్నప్పుడు తెలుగు లిటరేచర్లో ఎందుకు రావు? మన వాళ్ళు ఏమైనా అంటే మడిగట్టు కూర్చున్నారా? వేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి. మీరు రాయండి, అద్భుతమైన ఆన్సర్స్ రాయండి, ఎందుకు రావు నేను చూస్తాను, ఖచ్చితంగా వస్తాయి. మీకు అలాంటి ఓరియంటేషన్ ఉండాలి, ఆ ఓరియంటేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తాయి. సో ఈ కోరిలేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ద అప్రోచ్, అప్రోచ్కి వచ్చేసినట్లయితే ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ పేపర్ వన్ పార్ట్ బి మొత్తం చదవాలి, ఒకసారి కాదు 4-5 సార్లు చదవాలి, ఆ గ్రిప్ తెచ్చుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మీద ఆ గ్రిప్ తెచ్చుకోవాలి. ఆ గ్రిప్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు పేపర్ వన్ పార్ట్ బి మొత్తం ఒక 4-5 సార్లు చదివిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి రండి. అంటే ఉదాహరణకి నన్నయ్య తీసుకోండి, నన్నయ్య చదువుతారు మీరు పేపర్ వన్ పార్ట్ బిలో, మీకు సెకండ్ చాప్టర్ నన్నయ్య, నన్నయ్య చదివినప్పుడు నన్నయ్య అయిపోగానే నన్నయ్య అయిపోయిన తర్వాత మీకు శివకవులు చాప్టర్ ఉంటుంది. శివకవులు చాప్టర్కి వెళ్లకుండా మీకు పేపర్ టూ పార్ట్ ఏలో నన్నయ్య రచించినటువంటి మహాభారతంలో శకుంతలోపాఖ్యానం అనే ఒక చాప్టర్ ఉంటుంది. ఈ శకుంతలోపాఖ్యానం చాప్టర్ ఇది అయిపోయిన వెంటనే నన్నయ్య చదివిన నన్నయ్య రచించినటువంటి శకుంతలోపాఖ్యానం కనుక మీరు చదివినట్లయితే ఒక కోరిలేషన్ వస్తుంది. అంటే నన్నయ్య ఏ కాన్సెప్ట్స్ అయితే మీకు పేపర్ వన్ పార్ట్ బిలో చెప్తాడో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు ఇందులో ఉంటాయి. అవి మీరు గమనించాలి. ఎప్పుడైతే మీరు గమనిస్తారో మీకు ఆ హ్యాపీనెస్ వస్తుంది, అబ్బా మనం ఇక్కడ చదువుకున్నాం, ఇక్కడ థీరీ చదువుకున్నాం, ఇక్కడ ప్రాక్టికల్గా మనం చూసామే, ఆ కోరిలేషన్ వస్తుంది. ఆ కోరిలేషన్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీరు దాన్ని మీ ఓన్ వర్డ్స్లో మీరు ఆన్సర్ బుక్ ఆన్సర్లు మీరు మీ ఓన్ నోట్స్లో రాసుకున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు తెలుగు లిటరేచర్లో కావాల్సింది ఇదే. ఇదే మళ్ళీ నెక్స్ట్ మీకు నన్నయ్య తర్వాత శివకవులు వస్తారు. శివకవులకి సంబంధించి ఎలాంటి చాప్టర్ మీకు ఇక్కడ లేదు. శివకవుల తర్వాత తిక్కన వస్తాడు మనకి. తిక్కన ఇక పేపర్ టూ పార్ట్ ఏలో మనకి శ్రీకృష్ణ రాయబారం అని చెప్పేసి ఒక సెకండ్ చాప్టర్, ఇది ఫస్ట్ చాప్టర్ శకుంతలోపాఖ్యానం, శ్రీకృష్ణ రాయబారం వచ్చేసి సెకండ్ చాప్టర్. సో ఇది చదివిన వెంటనే శ్రీకృష్ణ రాయబారం చదివితే అద్భుతంగా ఉంటుంది. అంటే తిక్కన అనగానే ఒక తీయదనం, ఒక తెలుగుదనం, ఆయన ఆయన కాన్సెప్ట్స్ అన్నీ కూడా వస్తాయి మనకి. నానా రసోభ్యోదాల్లాసి, ఏంటి నానా రసోభ్యోదాల్లాసి అంటే మీకు ఇక్కడ తెలుస్తుంది, ఈ చాప్టర్లో తెలుస్తుంది. దానికి అప్లికేషన్, ప్రాక్టికల్ అప్లికేషన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడైతే ఎట్లయితే ఇక్కడ థీరీ వచ్చేసి ఇక్కడ ప్రాక్టికల్ అప్లికేషన్ మీకు శకుంతల పక్కన కదా, సేమ్ అదే కనిపిస్తుంది. తిక్కన అయిపోయిన తర్వాత మనకి శ్రీనాథుడు వస్తాడు. శ్రీనాథుడికి మనకి మళ్ళీ పేపర్ టూ పార్ట్ ఏలో మనకి పెట్టిన చాప్టర్ ఏంటి, గుణనిధి కథ. సారీ, సేమ్ అదే కాన్సెప్ట్. ఇప్పుడు నేను చెప్తున్న కోరిలేషన్ ఏంటి, దీనికి దీనికి మాత్రమే కాదు, నన్నయ్యలో ఉన్నటువంటి ఫ్యూచర్స్కి, తిక్కల్లో ఉన్న ఫ్యూచర్స్కి డిఫరెన్సెస్ ఏంటి, భేదాలు ఏంటి, సాదృశ్యాలు ఏంటి, సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి. ఇది మీరు ఏదో ఒక 10 మార్కులు క్వశ్చన్కి చదివినట్టు బట్టి బట్టేసి రాసేయటం కాదు.
మీరు మీకు మీకు ఆ టైం ఉంది కాబట్టి మీరు ఫీల్ అవుతూ చదువుతూ ఉంటే మీరు ఖచ్చితంగా పట్టుకోగలరు. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ పద్యంలో మీరు అది ఐడెంటిఫై చేయగలరు. అరే నన్న ఇక్కడ తత్సమ పదాలు ఎక్కువ వాడాడే ఇలా, అంటే శకుంతల వాక్యం మొత్తం చదివితే తత్సమ పదాలు ఎక్కువ వాడాడే, అరే తిక్కని శ్రీకృష్ణ వ్యాపారం చదివితే మనం పేపర్ వన్ పార్ట్ బిలో చదువుకున్నట్టు తెలుగు పదాలు ఎక్కువ వాడాడే, యాస ఎక్కువ వాడాడే, తెలుగుదనం ఎక్కువ ఉట్టి పడుతుందే, సంస్కృతం చదువుతున్న ఫీల్ రావట్లేదే, బరువు ఎక్కువ లేదే, ఇలాంటి మీకే అనిపిస్తుంది మీరు చదువుతూ ఉంటే. సో ఎప్పుడైతే మీరు కాన్సెప్ట్స్ క్లియర్గా ఉన్నారో ఇక్కడ మీరు ఇక్కడ ఆ హ్యాపీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు? మీకు ఆల్రెడీ తెలుసు తిక్కన గురించి, మీకు ఆల్రెడీ ఇక్కడ తెలుసు నన్నయ్య గురించి, ఇక్కడ ఆల్రెడీ తెలుసు శ్రీనాథ్ గురించి, ఇక్కడ ఆల్రెడీ తెలుసు, అది మీరు ఇక్కడ ఫీల్ అవుతూ ఉంటారు. సో చదివే పద్ధతి ఇది. చాలామంది చేసే తప్పు ఏంటంటే ముందు పేపర్ వన్ పార్ట్ బి కంప్లీట్ చేస్తారు, తర్వాత పేపర్ టూకి వస్తారు, లేదా మళ్ళీ ఫస్ట్ పేపర్ టూ మొత్తం కంప్లీట్ చేస్తారు, ఆ తర్వాత దీనికి వస్తారు, లేదా ఇక్కడ ఈ ముందు ఇది చదివి ఇక్కడికి వస్తారు. అట్లా కాదు, చదివే పద్ధతి ఇది. అలాగే పేపర్ టూలో మీకు పేపర్ వన్ పార్ట్ బిలో ప్రతి చాప్టరు, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఒకటి రెండు చాప్టర్లు మినహాయించుకొని, జానపద సాహిత్యం మీకు ఎలాంటి కోరిలేషన్ ఉండదు ఇందులో, అట్లాగే శివకవులు మీకు ఎలాంటి కోరిలేషన్ ఉండదు, అది మినహాయించు, అలా ఒకటి రెండు చాప్టర్లు మినహాయించుకొని ఇందులో ఇవంతా కూడా ఇదంతా కూడా కంప్లీట్లీ థియరీ. ఈ థియరీ చదివిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అది ఆధునిక సాహిత్యం కావచ్చు, ప్రాచీన సాహిత్యం కావచ్చు, ఆధునిక సాహిత్యమే తీసుకుందాం, ఆధునిక సాహిత్యంలో మీకు శ్రీశ్రీ మహాప్రస్థానం ఉంది. మీరు సిలబస్ చూసినట్లయితే ఈ మహాప్రస్థానానికి ఇక్కడ థీరీ ఎక్కడ ఉంది అంటే సాహిత్య ఉద్యమాల్లో ఉంది. సాహిత్య ఉద్యమాల్లో అభ్యుదయ సాహిత్య ఉద్యమం ఒక ఉద్యమం ఉంది, ఆ ఉద్యమానికి డైరెక్ట్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఇక్కడ ఉంది. సో మీరు ఎప్పుడైతే ఈ థీరీతో మీరు ఇఫ్ యు ఆర్ వెల్ వర్స్డ్ విత్ ద థీరీ మీకు ఈజీ అయిపోతుంది ఇక్కడ. సో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు ఫస్ట్ పేపర్ వన్ పార్ట్ బి చదవండి, ఒకసారి కాదు, ఆ థియరీని మీకు కొంచెం బోరు కొట్టినా కానీ 4-5 సార్లు చదవండి. చదివిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క చాప్టర్లోకి వెళ్ళండి, ఒక్కొక్క చాప్టర్ని మీరు దీంతో కోరిలేట్ చేసుకుంటూ చదువుకోండి. నన్నయ్యని నన్నయ్యతోనే కాదు, నన్నయ్యని తిక్కతో, నన్నయ్యని శ్రీనాథుడితో, తిక్కన్ని శ్రీనాథుడితో, తిక్కన్ని ఎర్రన్నతో, ఎర్రన్ని నాచన సోమనాథుడితో, ఇలా మీరు రిలేట్ చేసుకుంటూ చదివితే నాట్ ఓన్లీ ఇన్ థియరీ బట్ ఆల్సో ఇన్ ద ప్రాక్టికాలిటీ. ఈయన పద్యాలు చదవండి, ఈయన పద్యాలు చదవండి, ఈయన పద్యాలు చదవండి, ఆ కంపారిజన్ చేసుకోండి. చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఆ హ్యాపీనెస్ వస్తుంది, అంటే ఒక ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. మార్క్స్ అనేది తర్వాత సంగతి చూద్దాం, ముందు మీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అబ్బా ఎంతటి మన తెలుగు సాహిత్య చరిత్రలో ఎంత మహానుభావులు ఉన్నారు, మనం ఇన్నాళ్ళు మన జీవితంలో మనం ఎంత మిస్ చేసాము, నేనైతే అది ఫీల్ అయ్యాను ఖచ్చితంగా, మీరు కూడా ఫీల్ అవుతారు. నేనే కాదు, చదివి అంటే ఒక హృదయంతో, ఒక కవి హృదయంతో, ఒక దాన్నేమంటారు, ఒక రసికతతో ఎవరైతే చదువుతారో ఖచ్చితంగా వాళ్ళందరూ అది ఫీల్ అవుతారు, ఆ భావనకు లోనవుతారు. అది ఎన్ని కోట్లు ఇచ్చినా మనం కొనుక్కోలేము ఆ ఫీలింగ్ని. ఒక ఫీల్ గుడ్ సినిమా చూసినప్పుడు మనకి ఎలాంటి ఒక ఫీలింగ్ వస్తుంది అంటే, ఒక హ్యాపీ డేస్ సినిమా చూసినప్పుడు కావచ్చు, లేదంటే ఈ మధ్యకాలంలో ఏమొచ్చినాయి అలాంటి ఒక ఫీల్ గుడ్ ఒక మూవీ వచ్చినప్పుడు, బా భలే ఉందే, అసలు ఎంత బాగుంది, మనం ఖచ్చితంగా ఆ అనుభూతికి మనం లోనవుతాం, ఖచ్చితంగా లోనవుతాం. మీరు ఆ అనుభూతి, మీరు అంత ఫ్రెష్ మైండ్తో, అంత ఫ్రెష్ హార్ట్తో, ఒక ప్లెయిన్ స్లేట్, క్లీన్ స్లేట్ ఆఫ్ మైండ్తో కనుక మీరు కూర్చుంటే ఖచ్చితంగా మీరు అది లోనవుతారు. సో కమింగ్ టు ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు చదవాల్సిన పద్ధతి ఇది. నెక్స్ట్ పేపర్ వన్ పార్ట్ ఏ అంటే గ్రామర్ ఈజ్ కంప్లీట్లీ న్యూ. మీకు ఎప్పుడైనా ఈ కాన్సెప్ట్స్ కొంచెం బోర్ కొడితే, అంటే ఇది అంటే మధ్యలో మీరు పేపర్ వన్ పార్ట్ ఏలోకి వెళ్ళచ్చు. పేపర్ వన్ పార్ట్ ఏ అంటే మీకు సిలబస్ చాలా చిన్నది బట్ మీకు వచ్చే మార్క్స్ చాలా ఎక్కువ. అదేంటనేది మీకు వేరే వీడియోలో చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఏవి ఎలా రాయాలి, ఏం రాయాలి అనేది. సో బేసికల్గా చాలామంది అడుగుతున్న అప్రోచ్ ఏంటి అనేది ఇదే అప్రోచ్. చాలామంది చేస్తున్న తప్పు కూడా మీకు చెప్పాను, ఎలా పడితే అలా చదివితే మీకు యూ విల్ ఎండ్ అప్ విత్ నథింగ్. మీరు ఇది ఈ ప్రాసెస్లో కనుక చదివితే కనుక మీరు ఖచ్చితంగా మీకు ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, ఒక కంప్లీట్నెస్ వస్తుంది మీ ప్రిపరేషన్కి. ధన్యవాదాలు.